हेलो अंडी, अंदर की नमस्कार। नेनु मी लक्ष्मी। वेलकम बैक टू अवर चैनल दीक्षिता कुक्स। ई रोज रेसीपी वच्चेसी स्वीट आइटम अयिते चेसि चूपिंचबोतुन्नानंडी। अदि मन इंट्लो वाडुकुने कोब्बरिकायलु उंटायि कदंडी, देवुडिकि कोट्टिन कोब्बरिकायलनि। इंट्लो मनं देनिकैना यूज चेसिन कोब्बरिकाय ముక్కలు గోధుమను ఒకతో కలిపి నేను ఒక స్వీట్ అయితే చేసి చూపించబోతున్నానండి। లెట్స్ స్టార్ట్ వీడియో। ముందు కొబ్బరికాయ ముక్కల్ని ఇలా చెక్కి తీసేసుకొని నీటుగా చిన్న చిన్న ముక్కల్ని అయితే కట్ చేసుకోవాలి। ఆ ముక్కలు ఇలా మిక్సీ జార్లో వేసుకోండి। మీకు ఇంకా బాగా మెత్తగా కావాలి అనుకుంటే ఇప్పుడే ఒకసారి గ్రైండ్ చేసుకోండి, లేదు చిన్న చిన్న పీసులుగా తగిలినా తినేస్తాము అంటే మాత్రం డైరెక్ట్గా వేసుకోండి। ఏ కప్పుతో అయితే కొబ్బరికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతోటి అటుకులను కూడా తీసుకోండి। నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతోటి గోధుమ నూకండి। బొంబాయి రవ్వ అంటాం కదా మనం ఉప్మా చేసుకుంటాము, ఆ నూక కూడా వేసేసుకోవాలి। ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి। ఇలా చూపిస్తున్నాను చూడండి, మధ్యలో చిన్న చిన్న ముక్కలు ఉంటాయి అలాగా। ఇంకా మెత్తగా కావాలనుకుంటే మరోసారి గ్రైండ్ చేసుకోవాలండి। టేస్ట్ కోసం ఇలాచి పౌడర్ అండి ఇది ఇలాచి। నెక్స్ట్ వచ్చేసి చిన్న సాల్ట్, ఇలా మొత్తం అన్నీ వేసుకొని ఏ కప్పుతో అయితే మనము అన్నీ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకోండి। దీని ప్లేస్లో షుగర్ కూడా వాడుకోవచ్చు, బెల్లం అయితే ఇంకా బాగుంటుంది। ఇంకా స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ బెల్లం వేసుకొని ఇలా గ్రైండ్ అయితే చేసేసుకోండి। ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్నాక మధ్య మధ్యలో చిన్న పీసులు ఉంటాయి, అవి తినేటప్పుడు పంటికి తగులుతుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా మొత్తం అంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఒక పాన్ తీసుకొని దానిపైన ఒక స్పూన్ నెయ్యి ఇలా అప్లై చేసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగాన ఇలా అప్లై చేసుకొని చిన్న చిన్నగానే అట్లయితే వేసేసుకోండి। చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి, లైక్ బొబ్బట్టు టేస్ట్ అయితే వస్తుందండి। బెల్లము గోధుమ నూక కొబ్బరి ఇవన్నీ కూడా చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి। తినడానికి కూడా సాఫ్ట్గా మెత్తగా స్పాంజ్ కేక్ ఇలా అయితే ఉంటాయండి। ఇదిగోండి మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది, మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి। ఇలాంటి రెసిపీస్ మరిన్ని కావాలి అంటే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తే తప్పకుండా చేసి పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి। ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి, వీడియో చూసి వెళ్తున్నప్పుడు ఒక చిన్న లైక్ అయితే చేయండి, మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్టబుల్గా ఉంటుంది।